हेलो फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। ना पेरु श्रीलत। ईरोज़ नेनु मश्रूम करी चेस्तुन्नानु। ई रेसिपी चूसे मुंदु ना चैनल नी एवरैना कोत्तगा चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडि। मुंदुगा दीनि प्रिपरेशन चूद्दाम। मुंदुगा ओक मिक्सी जार लो रेंडु टमाटालनु कट चेसुकोनि वेसुकोवालि। ओक 10 वेल्लुल्लि रेब्बलु, रेंडु अल्लं मొక్కలు, इवन्नी फैन गा मिक्सी पट्टुकोवालि। ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ ప్యూరీని ఒక పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి। కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు వేసుకోవాలి। కరివేపాకు చిటపటమైన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగుని వేసుకోవాలి। ఈ ఉల్లిపాయ తరుగు కలర్ మారేంత వరకు వేగించుకోవాలి। మంచి కలర్ లోకి వచ్చేంత వరకు వేగించుకోవాలి। ఈ విధంగా వేగించుకున్న తర్వాత చూడండి ఈ కలర్ లోకి వస్తుంది। ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీని అందులో వేసుకోవాలి। అందులో పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి। ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత సిమ్ లో పెట్టుకొని ఒక 1 మినిట్ మూత పెట్టి దీని నిదానంగా మగ్గించుకోవాలి। ఇలా 1 మినిట్ తర్వాత ఒకసారి మూత తీసి చూసుకోవాలి। చూడండి ఈ విధంగా మగ్గి ఉంటుంది। ఇందులో మష్రూమ్ల్ని వేసుకోవాలి। మష్రూమ్ అనేది చిన్న పెద్ద ముక్కలుగా కట్ చేస్తేనే బాగుంటుంది। చిన్న ముక్కలు కట్ చేస్తే ఉడికేసరికి అవి దగ్గరికి అయిపోతుంది। అందులోనే ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ దాని సిమ్ లో పెట్టి మూత పెట్టుకోవాలి। మష్రూమ్ నుంచి వాటర్ అనేది వచ్చి మంచిగా ఉడుకుతుంది। చూడండి ఇందులో ఎటువంటి వాటర్ వేయలేదు। సరి బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత అందులో తగినంత కారం వేసుకోవాలి। అలాగే కొంచెం పెప్పర్ పొడి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి। కలుపుకొని ఒక 1 మినిట్ దీన్ని సిమ్ లో పెట్టి మూత పెట్టుకోవాలి। ఇలా మూత పెట్టుకోవడం వల్ల మసాలాలు అనేవి మష్రూమ్ కి మంచిగా పడుతుంది। 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా బాగుంటుందండి। ఈ రెసిపీ మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి। ఈ రెసిపీ అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది।